జాతీయ జెండాను ఏ విధంగా కట్టాలి మరియు పైన ఏ విధంగా ఎగురవేయాల్సిందో నేర్పిస్తాను. ఒకసారి చూడండి, విద్యార్థులంతా గమనించండి. మొదట ఇక్కడ కాషాయం కలర్ ఉండే తాడును రింగుకు పైన పైన రింగుకు పైన నుంచి కిందికి దింపాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఫ్లాగ్ కాషాయం కలర్ పైనే ఉండేటట్టుగా చూడాలి. అలాగే ఒక సహాయంతో దీనిని కట్టాలి. మొట్టమొదట పచ్చ కలర్ను గ్రీన్ కలర్ను అర్ధానికి మడుచుకుంటాము. అలాగే కాషాయం కలర్ను ఇటువైపు నుంచి అర్ధము మడుచుకుంటాము. ఈ విధంగా మడుచుకున్న తర్వాత చిన్న చిన్న మడతలు వేసుకుంటూ ఇక్కడ నుండి చిన్న చిన్న మడతలు ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కాషాయం కలర్ తాడు పైన ఉండేట్టుగా చూసుకొని పైన పట్టుకోవాలి. అలాగే కింద పచ్చ కలరు తాడును ఇలా బొటన వేలుకేసుకొని, చూడండి ఇలా బొటన వేలుకేసుకొని ఈ పచ్చ కలర్ తాడునే ఇలా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ తిప్పి ఈ తాడునే ఈ బొటన వేలుకు రింగులో నుండి పైకి తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత కింద పచ్చ కలర్ ఉండే తాడును ఈ పచ్చ కలర్ తాడును మెల్లగా కిందికి లాగారంటే జెండా బిగుచ్చుకుంటుంది. ఇలా బిగుచ్చుకున్న తర్వాత కాషాయం కలర్ తాడును పట్టుకొని పైకి లాగామంటే జెండా పైకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా పచ్చ కలర్ జెండాను లాగామంటే నీకు జెండా విచ్చుకుంటుంది. ఆడా. థ్యాంక్ యూ.